ఒక్క ఓటేసి గెలిపించినామంటే అంటే మళ్ళీ దాకా ఆ కుర్చీలకెళ్ళి దిగే ముచ్చటే ఉండదు పబ్లిక్ తిప్పలో చూసినా చూడకున్నా సవలత్లు చేసినా చేయకున్నా మళ్ళా ఓట్లు వచ్చేదాకా ఆ లీడర్ గారే ఎమ్మెల్యేగా ఉంటాడు ఎహేచల్ పని చేస్తాడు కదా అని గెలిపిస్తే అస్సలు అంతలేడు అని తిట్టుకున్నాడు తప్ప ఏమి చేయలేం నడిమిట్ల కుర్చీ దింపే పవరు పబ్లిక్కి ఉండదు అంతటేమో కానీ గీడ మాత్రం అట్లా కాదు सीएम మీదకి మలరబడ్డా పార్టీలు ఇంకో గ్రూప్ పెడుతున్నారని తెలిసినా తెలియకుండా కమిషన్లు మింగిండా ఎరుకైన మంత్రి పదవులకు వెళ్లి ఉడవిక్తారు పార్టీల అధ్యక్షుల కన్ కానీ షీపూర్ పార్టీలు అట్లా ఉండదట్టుల్లో పవర్ అంతా గెలిపించిన పబ్లిక్ దే అగర్ టార్గెట్ పూరే నీ అవుతాయి ఆప్కే తో ఫిర్ జనతా ఈ కైగే ఇస్ మంత్రి కో బదులో దూసరే మంత్రి కో లేకే అవు మంత్రి కో ఫై చెప్తారట టైం కు ఏవల్సిందేలాపర్వాహేసిన పబ్లిక్ లకి ఫిర్యాదు వస్తే చాలు పీకేసు పంజాబ్ లో ఏంది కదా ఎట్లా పని చేయాలి ఏం మీద ఆన్లైన్ లో మీటింగ్ పెట్టిండు కేజ్రీవాల్ సార్ ఏంటంటే ఏ పదవి వచ్చింది అయిపోయా పట్టణంలో బజ్జుంటే నడవదట దినాం జనంలో తిరుగుతూనే ఉండాలి మేం మంత్రులం మీరు అంతా ఎమ్మెల్యేలని కడుమని చిన్నతనం చేయొద్దట నచ్చిన ఆఫీసులరా పెట్టుకుంటాం దందాలు చేసుకుంటాం అంటే చీపురు తోటి వెళ్ళి బయటకు నూకుడా అని వార్నింగ్ ఇచ్చిండు బాజాప్త ఆఫీస్ లా పోయి శంగసెంగి ఎగురవద్దు ప్రతిపక్షాలతో కూడా పద్ధతిగా మెదలాలని సలహాలు ఇచ్చిండు సారు పంజాబ్ లో బంపర్ మెజార్టీ తోటి గెలిపించినందుకు ఎంబటే ఇరవై ఐదు వేల సర్కార్ కొలువులు నింపుతున్నారు ఢిల్లీలో కడుపు నోరు కట్టుకుని పని చేస్తున్నారు కాబట్టి రెండు మాటలు అల్కా గెలిచిరు ఈ పాతారావు తోటి పక్క రాష్ట్రంలో కూడా పవర్ రోచారు మరి